ఘోర ప్రగతి ఛానల్కు స్వాగతం మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికింకా ఐదేళ్లైనా పూర్తి కాలేదు విభజన పర్వం గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి దేశంలో ఎటు చూసినా బాల అరిష్టాలే వయోజనంలో చదవడం రాయడం వచ్చిన వారి సంఖ్య కూడా చాలా తక్కువ ఇలా ఒకటా రెండా ఎన్నో సవాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నో సమస్యలు ఈ సవాళ్ల మధ్యనే పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశ తొలి సాధారణ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి ఇది జరిగే పని కాదంటూ పెదవి విరిచిన పాశ్చాత్యుల నోళ్లు మూతపడ్డాయి ఇలా జరిగిన మన తొలి ఎన్నికల విశేషాలు ఇలా ఉన్నాయి దేశ తొలి ఎన్నికల ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదున మొదలయ్యింది పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి దాకా కొనసాగింది ఇది నాలుగు నెలల పాటు కొనసాగింది అప్పట్లో మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉండేవి పదిహేడు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు యాభై మూడు పార్టీల తరపున ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది బరిలో నిలిచారు అప్పట్లో భారత్లో అక్షరాస్యతా శాతం పదహారు పాయింట్ ఆరు మాత్రమే దేశవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్లు ఒక లక్ష తొంభై ఆరు వేల ఎనభై నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ముందుగా హిమాచల్ ప్రదేశ్లో తొలి దశలో ఎన్నికలు జరిగాయి మొత్తం మీద యాభై ఒక్క శాతం పోలింగ్ నమోదయ్యింది ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల పన్నెండు వేల నూట డెబ్భై ఒక్క మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అప్పట్లో ఓటరుగా నమోదయ్యేందుకు కనీస వయోపరిమితి ఇరవై ఒక్కేళ్లుగా నిర్ణయింపబడింది అప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ఓటింగ్ ప్రక్రియగా పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు రికార్డులకెక్కాయి నాటి నుంచి నేటిదాకా ఈ రికార్డ్ మన భారతదేశంపైనే నమోదై ఉంది తొలి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా భారత రాజ్యాంగబద్ద రాచరిక దేశంగానే కొనసాగింది లార్డ్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా కొనసాగారు నెహ్రూ సారథ్యంలోని రాజ్యాంగ సభే మధ్యంతర పార్లమెంటుగా వ్యవహరించింది ఎందుకంటే స్వాతంత్రం సిద్ధించిన కొన్నేళ్ల దాకా ఎన్నికలు ఎలా నిర్వహించాలి అన్న దానిపై స్పష్టత రాలేదు నియమ నిబంధనలు కానీ విధి విధానాలు కానీ లేవు అంబేద్కర్ సారథ్యంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదం పొంది జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చాకే ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓ స్పష్టత ఏర్పడింది ఆ వెంటనే తొలి ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు మొదలైంది ఆ క్రమంలో ఎన్నో సమస్యలు మరెన్నో సవాళ్ళు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందిని సామాగ్రిని తరలించటం ఒక పెద్ద సమస్యగా తయారైంది ఇలాంటి అనేక అనేక సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది పార్టీలకు గుర్తులు కేటాయించాలని తొలి సార్వత్రిక ఎన్నికలప్పుడే నిర్ణయించడం జరిగింది ఆలయం ఆవు జాతీయ పతాకం రాట్నం వంటి సున్నితమైన గుర్తులు కాకుండా సులభంగా గుర్తించే ఇతర గుర్తుల వైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చే హస్తం గుర్తు ఆ పార్టీకి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ కాడెద్దుల గుర్తుపై పోటీ చేసింది విడిపోయిన వేళ్లతో కూడిన హస్తం గుర్తు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రూకార్ గ్రూపుకు దక్కడం విశేషం సోషలిస్ట్ పార్టీకి చెట్టు కిసాన్ మజ్దూర్ పార్టీకి గుడిసే అఖిల భారతీయ రామరాజ్య పరిషత్కు ఉదయం చే సూర్యుడి వంటి గుర్తులు లభించాయి భారత జాతీయ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐతో పాటు సోషలిస్ట్ పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అఖిల భారతీయ హిందూ మహాసభ వంటి మొత్తం యాభై మూడు పార్టీలు తొలి ఎన్నికల్లో పోటీ చేశాయి అయితే అనూహ్యమేమీ జరగలేదు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెసే విజయం సాధించింది నలభై ఐదు శాతానికి పైగా ఓట్లతో నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా మూడు వందల అరవై నాలుగు చోట్ల నెగ్గింది దేశ తొలి ఎన్నికైన ప్రధానిగా కూడా నెహ్రూయే నిలిచారు కమ్యూనిస్టు పార్టీ పదహారు స్థానాలు నెగ్గి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది అయితే రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్కు తొలి ఎన్నికలు చేదో అనుభవాన్ని మిగిల్చాయి నార్త్ సెంట్రల్లో బాంబే స్థానం నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సహాయకుడే అయిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ సహోదా కజ్రోల్కర్ చేతిలో పదిహేను వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు సోషలిస్ట్ పార్టీ మద్దతు ఉన్న సిపిఐ అభ్యర్థి డంగే అంబేద్కర్కు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు దీనికి నెహ్రూ హవా కూడా తోడవడంతో కజ్రోల్కర్ నెగ్గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బండారా లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ చేతిలో అంబేద్కర్ ఓడిపోయారు చివరికి జన్సంఘ్ సాయంతో ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్